కవితను లెటర్ రాసిర్రు. సిబిఐ ఈడీ కూడా, సిబిఐకి ఈడీకి భారతీయ జనతా పార్టీ మాకు సంబంధం లేదు. వాటిని శాసించేటువంటి అధికారం భారతీయ జనతా పార్టీ లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు. అవి విచారణ సంస్థలు, వాళ్లకున్న ఆధారంగా వాళ్ళు విచారిస్తారు. వాళ్లకున్న ఆధారాలను అనుసరించి ఉన్న ఆధారాలను చూసిన తర్వాత వాళ్ళు విచారణ కొనసాగిస్తారు. భారతీయ జనతా పార్టీకో కేంద్ర ప్రభుత్వానికో ఈ విచారణ సంస్థలను శాసించేటువంటి అధికారం లేదు, శాసించేటువంటి ఆలోచన మా పార్టీకి లేదు, కేంద్ర నాయకత్వానికి లేదు. అరెస్ట్ అవుతుందని ఇప్పుడు అనలే మేము. తప్పు చేసిన వాళ్ళందరూ అరెస్ట్ చేయాలన్నాం. ఆమె ఒక నోటీస్ ఇచ్చింది కాబట్టి అప్పుడు ఆధారాలుంటే చర్యలు తీసుకోవాలని చెప్పి అప్పుడు డిమాండ్ చేసినాం. ఎవరి మీద కానీ, ఒక వ్యక్తి మీద, ఒక వ్యక్తురాల మీద కాదు, ఎవరి మీద కానీ ఆధారాలు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకోవాల్సింది తీసుకుంటారు కూడా. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు పొద్దునంతా పగలవాళ్ళు వెళ్తారు, రాత్రి కూడా చీకటి ఒప్పందాలు చేసుకుంటారు. వాళ్ళు గతంలో కలిసి పోటీ చేసిన ఎవరు, మేము అప్పుడు పోటీ చేసినాం బీఆర్ఎస్ పార్టీతో. కలిసి పోటీ చేసింది కాంగ్రెస్, బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్. కలిసి అధికారం పంచుకున్నది కాంగ్రెస్, టీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కేసీఆర్ గారు కేంద్ర మంత్రి, ఇద్దరు కలిసి పోటీ చేశారు. ఇద్దరు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఇద్దరు కలిసి మోడీ గారి రాష్ట్రపతి అభ్యర్థిని ఓడగొట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి ఎవరు కలిసి ఉన్నారు, ఎవరు అధికారం పంచుకున్నారు? పోయినసారి ఇదే మాట్లాడి 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 మా కుంభం వచ్చారు ప్రజలను ఈ మాయమాటతో, అబద్దాలతో నమ్మించి. మళ్ళా అదే పందాన్ని కొనసాగించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కానీ ప్రజలు నమ్మరన్న విషయాన్ని వాళ్ళు గుర్తిస్తలేరు. అది వాళ్ళ మూర్ఖత్వం. అది వాళ్ళ మూర్ఖత్వం. ఇంకా అడిగిపోయిన రికార్డులకనే ఆ పాత పద్ధతిని కొనసాగించి బోర్లా బొక్కలు పడతారు రాష్ట్రపతి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇదే ఆలోచనతో, ఇదే తప్పుడు ప్రచారం చేస్తే ఇలా బోర్లా బొక్కలు పడతారు, గ్యారంటీ. ఎందుకంటే ప్రజలకు అసలు విషయం తెలుసు. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామన్నారు, పోటీ చేస్తామా? కలిసి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కలిసి పోటీ చేసినామా? మళ్ళా ఇప్పుడు సేమ్ అదే ప్రచారం. మేము 5-6 రోజుల పాట మాక్సిమం సీట్లు అనౌన్స్ చేయబోతున్నాం. ఇక్కడ చర్చలు జరిగినాయమ్మాయి. మేము అనౌన్స్ చేయబో సీట్లు మా కేంద్ర నాయకత్వము పార్లమెంట్కి సంబంధించి, తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి మొన్ననే అయిపోయారు. వారం రోజుల పాట వీలైనన్ని సీట్లు ప్రకటించబోతున్నాం అభ్యర్థులేదని చెప్పన్నారు. ఇక పొత్తేడుంటది నిన్న మా కిషన్ గారు చెప్పారు. పొత్తు అంటే రెండు చెంపలు వాయించమన్నాడు. నేనేమన్నా చెప్పుతాను కొట్టుమన్నా. పొత్తు అంటే ఇది ఫుల్ క్లారిటీ ఇచ్చినాం. హై డోస్, ఎక్కువ డోస్ తో క్లారిటీ ఇచ్చినాం మేము. బండి సంజయ్ ఊటమి భయంతోనే బీఆర్ఎస్ మీద విష ప్రచారం చేస్తున్నాడని మాజీ ఎంపీ ఈరోజు కామెంట్ చేయడం జరిగింది. నెంబర్ వన్ అని గెలుస్తాడా? పని చేద్దాం. మునిగిపోయే పడవ కాదు, తుఫాన్ తట్టుకొని ముందుకెళ్లే పడవ అంటాడు. తుఫాన్ ఏడు, తుఫాన్ ఎక్కడ పడవ ఎక్కడది? దాని ఎవరున్నారు? మూడో ప్లేస్ అది, బీఆర్ఎస్ పార్టీ మూడో ప్లేస్. మూడో ప్లేస్ బీఆర్ఎస్ పార్టీ. ఆయన పార్లమెంట్ సభ్యునిగా కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పాలి. ఆయన ఫస్ట్ ఆయన కరీంనగర్ నియోజకవర్గంలో ఏం చేసిండు? ఆయన వాళ్ళ పార్టీ క్యాడర్ గుర్తుపట్టాడా? ఆయన పార్టీ నాయకులను గుర్తుపట్టాడా? ఆయన ప్రజలను గుర్తుపట్టాడా? ఆయనకి ఏం చూసి ఓట్లు ఇస్తారు? ఆయనే పోటీ చేయడానికి ఎన్నికల ముందు అవుతుండు. ఆయన నా గురించి మాట ఎట్లా? మేము గ్రామాల వారిగా అభివృద్ధి ఏం చేస్తాం, కేంద్రం ఏం నిధులు ఇచ్చింది, దాంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలను, జిల్లా స్థాయి పార్లమెంట్ స్థాయి అంశాలను, రాష్టంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, తద్వారా నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రజాహితయాత్ర కొనసాగిస్తాం.